నెల్లూరు తెలుగుదేశం పార్టీలో నాలుగు స్తంభాలట ఆసక్తికరంగా సాగుతోంది. నలుగురు నేతలు టీడీపీ టికెట్ కోసం పోటాపోటీ రాజకీయాలు చేస్తున్నారు. నలుగురు సీనియర్లు పోటీ పడుతుండటంతో పార్టీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. నలుగురిలో ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. నలుగురు కూడా తానే అభ్యర్థినట్టు నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. మరి సైకిల్ టికెట్ రాకపోతే తర్వాత వారి ప్లాన్స్ ఏంటనే చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ ఉమ్మడి జిల్లాలో ప్రొద్దుటూరు టికెట్ కోసం టీడీపీలో పోటీ ఎక్కువవుతోంది. ఇప్పటిలా గతంలో ఇక్కడి నుంచి పోటీ చేయడానికి నలుగురు పోటీ పడిన సందర్భాలు లేవు. ఎన్నికల్లో మాత్రం పార్టీ పెద్దలకు తలబొప్పి కట్టించేలా సీట్ ఫైట్ సాగుతోంది. ఇందులో మాజీ ఎమ్మెల్యేలు వరదరాజు రెడ్డి, లింగారెడ్డిలు టికెట్ తమదే అంటూ ధీమాగా చెప్తున్నారు. నాలుగేళ్లుగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి అయితే ప్రొద్దుటూరు టికెట్ తనదేనని, ఈ టికెట్ కోసం ఎవరూ పోటీ పడాల్సిన అవసరమే లేదని, ఆ టికెట్ తనకిస్తానని నారా లోకేష్ చంద్రబాబు హామీ ఇచ్చేశారని చెప్తున్నారు. నాలుగేళ్లుగా పార్టీ బలోపేతానికి చాలా కష్టపడ్డానని, జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చిందని ప్రవీణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఈ ముగ్గురు చాలరన్నట్లు మాజీ టీడీపీ నేత, ప్రస్తుత బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తన సోదరుడు సీఎం సురేష్కు ప్రొద్దుటూరు టికెట్ ఇప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నలుగురి మధ్య తీవ్ర పోటీ ఏర్పడటంతో టికెట్ ఎవరికిస్తారోనని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ప్రొద్దుటూరులో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంలో టీడీపీ నాయకత్వం లెక్క వేరేగా ఉందన్న ప్రచారం సాగుతోంది. ఎవరు ఎక్కువ లెక్క పెడతామంటే వారికి టికెట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కనైతే మాజీ ఎమ్మెల్యేలు వరదరాజు రెడ్డి, లింగారెడ్డిలు పెద్దగా డబ్బు పెట్టలేరన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. దీంతో ఇప్పుడు భారీగా కట్టలు లెక్క పెట్టే నేతలు సీఎం సురేష్, ప్రవీణ్ కుమార్ రెడ్డి మాత్రమే ముందు వరుసలో ఉంటారు. ఇందులో భాగంగానే కొద్ది కాలం క్రితం బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ తన సోదరుడు సీఎం సురేష్తో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. తమకే టికెట్ ఇవ్వాలని, లెక్క విషయంలో తమనెంత పెట్టమంటారో చెబితే పెట్టేందుకు సిద్ధమని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉంటే మరో నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి సైతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి సహకారంతో ఎంత ఖర్చు అయినా పెట్టుకుంటానని చంద్రబాబు నాయుడికి స్పష్టం చేసినట్లు వినికిడి. శ్రీనివాసులరెడ్డి ఆర్థికంగా బలమైన నేత కావడంతో ఈయన హామీ మేరకు ప్రవీణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఖరారు చేసే ఉద్దేశంలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే టికెట్ రాని పక్షంలో ఏమి చెయ్యాలో కూడా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారంటూ మరో కొత్త ప్రచారం జోరందుకుంది. అందరూ అనుకుంటున్నట్లుగా ప్రస్తుత ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డికి పార్టీ టికెట్ ఇస్తే మాజీ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి కాంగ్రెస్ టికెట్ కోసం గుట్టుచప్పుడు కాకుండా ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. జిల్లాకు చెందిన షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టడంతో కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుంటే తనకు కలిసి రావడం పక్కా అన్న ధీమాలో వరదరాజులు ఉన్నట్లు సమాచారం. ఇక బాగా డబ్బున్న నేత సీఎం సురేష్ కూడా తన ప్రయత్నాల్లో తాను ఉన్నారట. ఈయన ఎన్నికల్లో టికెట్ కోసమే కొద్ది రోజుల క్రితం అన్న క్యాంటీన్ పేరుతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ ఇప్పుడు టికెట్ రాకపోతే అన్న క్యాంటీన్కు తక్షణం తాళం వేసి గుట్టుచప్పుడు కాకుండా తన పని తను చేసుకోవాలని సురేష్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి ప్రొద్దుటూరులో టీడీపీ పరిస్థితి కుక్కలు చించిన విస్తరణ తయారవ్వడం ఖాయమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.